Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer carefully and take informed trading decisions from your financial advisor. Good evening friends, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎంకేజ్ అండి. నా పేరు శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేజ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటాం. దాంట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో పాటు రేపు ఏదైనా ఒక ఇండిసెన్స్ యొక్క ఎక్స్పైరీ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మండే రోజు మనకి బీఎస్సీ నుంచి బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మండే రోజు ఎలక్షన్స్ కాబట్టి అందరూ ఓటుని వినియోగించుకోండి, ఓటు వేయండి, పొద్దున్న వెళ్ళిపోయి ఓటు వేసేసేయండి. ఎందుకంటే మళ్ళీ మార్కెట్లు 9:15 ఓపెన్ అవుతాయి కాబట్టి అందరూ మార్కెట్లో కూర్చోవాలి కాబట్టి ఓకే. సో దట్ అందరూ వినియోగించుకోండి ఓటుని, ఓటు వేసే ముందు మనకి ఎవరి ద్వారా మంచి డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనీ ఇచ్చే పథకాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఓటర్లు పార్టీలు కూడా ఓటర్స్ని ఆకర్షిస్తూనే ఉన్నారు, కానీ రియల్గా మనకు ఉపయోగపడతారేంటి అనేది ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయటం మంచిదని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. ఎనీవే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో హెవీ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ అవ్వాలనుకున్నాం. హెవీ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అవ్వలేదు, కన్సాలిడేషన్ అవుతుంది. రేపు ప్రాబబిలిటీ అంటే మండే రోజు ప్రాబబిలిటీ కన్సాలిడేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో ఓపెన్ అయింది, ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు పెద్ద మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా హెవీగా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మంచి హెవీ వాలటాలిటీతో మూమెంట్ ఉంటుంది, మంచి రిస్క్ రివార్డ్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, కానీ ఫ్లాట్ ఓపెన్ అయింది కాబట్టి మూమెంటం లేదు. ఏదో ఒక హై లెవెల్లో పట్టుకున్న, జర్నీలో పట్టుకున్న ఏదన్నా ఒక మీకు స్కాల్పింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ దాని తర్వాత ఏ విధమైన మూమెంటం లేదు కాబట్టి ప్రీమియం ఎరోజన్స్ తప్ప, అంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ప్రీమియం ఎరోజన్ తప్ప ఏ విధంగా పెద్ద బెనిఫిట్ అయితే వచ్చి ఉండకపోవచ్చు. ఓకే, ఎగ్జాక్ట్గా హై లెవెల్లో పట్టుకున్న, లో లెవెల్లో పెట్టుకున్న, ఎందుకంటే ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ప్రీవియస్ డే రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్ కింద పనికి వచ్చిందనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. 22,185 దగ్గర మార్కెట్ బ్రేక్ చేయాలని చెప్పాము. ఈరోజు ఈ పర్టికులర్ డే రోజు బ్రేక్ చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఒక బ్రేక్ చేసింది కాబట్టి, అలాగే మళ్ళీ ట్రై చేసింది వెళ్ళడానికి కానీ వెళ్ళలేదు కాబట్టి ఇనిషియల్గా ఇమీడియట్గా మనకి 22,185 ఇనిషియల్గా బ్రేక్అవుట్ చేస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో మండే ట్యూస్డే వెన్స్డే వరకు బ్రేక్ చేయకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 22,185 ఇనిషియల్గా మనం రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాము. ఓకే, అంతకుముందు చెప్పిన ప్రకారము 22,300 పైన ఒక 2 డేస్ మార్కెట్ హోల్డ్ చేయాలి, అంటే క్లోజ్ అయితే కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం 22,185 పైన కూడా 1 డే క్లోజ్ అయితే కూడా మంచి మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్సైడ్. బట్ ఇమీడియట్గా ఎప్పుడైతే అంటే ఫాస్ట్గా పడిపోతే ఇమీడియట్గా ఫాస్ట్గా రికవరీ అవుతుంది. ఇక్కడ హోల్డ్ చేసింది కాబట్టి, మార్కెట్ హోల్డ్ చేసి నెక్స్ట్ డే బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి, బ్రేక్డౌన్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఆ లెవెల్ రీచ్ అయిపోతుంది అని అనుకోవట్లేదుగా. అందుకని సెల్ ఆన్ రైజ్ ప్రకారమే మనం ఆలోచిద్దాము. సో 22,185 రెసిస్టెన్స్ లెవెల్ కింద, అలాగే 21,915 దగ్గర ఆగదు అని చెప్పి అన్నాము. సో ఆగకుండానే మార్కెట్ ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి. సో బ్రేక్ చేసింది అంటే మాత్రం మంచి, అంటే లైక్ మళ్ళీ 21,740 వరకు రావడానికి పాజిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. 21,950 సపోర్ట్ లెవెల్ కింద తీసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్లియర్గా చెప్పింది అనుకున్నాము. దాని ప్రకారం చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్ స్వింగ్ స్టార్ట్ అయింది 46,670 బిలో స్వింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ అక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన పాత వీడియోలు కూడా చెప్పాము. అలాగే ప్రీవియస్ ఇప్పుడున్న మార్కెట్ యొక్క కండిషన్ చూస్తే మార్కెట్ ఈ లెవెల్కి వచ్చేసిన తర్వాత పడింది, బ్రేక్డౌన్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ జరిగి పైకి వెళ్ళింది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ రేంజ్ కింద మనం మాట్లాడుకోవచ్చు ఈ పర్టికులర్ లెవెల్ని. కాబట్టి రేపటికి మనం తీసుకుంటే సపోర్ట్ లెవెల్ తీసుకుంటే మళ్ళీ ఇది 47,300 సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ లెవెల్ 47,000
800 రెసిస్టెన్స్ తీసుకుందాము, అక్కడి నుంచే మార్కెట్ పండి కాబట్టి ఆ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకున్నాము, మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ని మనం సపోర్ట్ తీసుకున్నమాట. సో అందుకంటే పెద్దగా ఏం లేదు, మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగితేనే మార్కెట్లో ఫాల్ ఉంటుంది, రైజ్ అయితే ఇమీడియట్ రైజ్ ఇమీడియట్గా అయితే మాత్రం నాకు ఇక్కడ కనబడలేదు కాబట్టి మండే రోజు అంత పెద్ద మూమెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మళ్ళా కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఉండదు. గ్యాప్ డౌన్ కానీ హెవీగా అయితే మాత్రం డెఫినెట్గా ఫాస్ట్ రికవరీ అయితే డెఫినెట్గా ఉంటుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ దగ్గర ఇమీడియట్గా బ్రేక్ డౌన్ జరగాల్సిన మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి, సో ఇనిషియల్గా మనం అనుకోవాల్సిన పని ఏంటంటే బ్రేక్ డౌన్ ఇమీడియట్గా చేయట్లేదు కాబట్టి మార్కెట్ ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి అని చెప్పి. సో ట్రై చేస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఒకవేళ గ్యాప్ డౌన్ ఏ రోజన్నా హెవీగా ఓపెన్ అయింది మాత్రం డెఫినెట్గా రికవరీ ఇమీడియట్గా అయిపోతుంది అనే పాయింట్ మీరు మర్చిపోకూడదు. సో అదే విషయాన్ని మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాము. టెలిగ్రామ్ ఛానల్లో ఒక లెవెల్స్ ఇచ్చాము బ్యాంక్ నిఫ్టీ కింద. సో ఆ లెవెల్స్ పక్కన చూడండి, దాంట్లో ఆ లెవెల్స్ తెలియటం వల్ల అంటే ఒక వ్యూ మార్కెట్లో ఉంది అని తెలియటం వల్ల మనకి మన అనాలిసిస్లో చేసుకున్న ప్రకారము ఏదైనా ఒక ప్రాపర్ ఎంట్రీ దొరికితే డెఫినెట్గా మనం ట్రేడ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. చాలామంది ఎలా ఊహిస్తారంటే, అంటే రిటైల్ ట్రేడర్స్ జనరల్గా ఎక్కువ మంది రిటైల్ ట్రేడర్సే లాస్ అయిపోతున్నారని మార్కెట్లో అనే విషయం కూడా తెలిసి కూడా వాళ్ళు ఏమంటారంటే మీరు ఇట్లా ఇస్తే వ్యూ ఇస్తే ఎటు సైడ్ వెళ్ళినా మీదే ప్రాఫిట్, మీరే క్లెయిమ్ చేస్తారు ఇవన్నీ. అంటే జనరల్గా నేను చెప్తున్నాను, నేను ఇవన్నీ పట్టించుకోను, బట్ ఎవరైతే అలాంటి వ్యూలో ఉంటారో నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి తెలియాలనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను అనమాట. సో వ్యూ ఇవ్వటం వరకే నా పని, అనాలిసిస్లో పర్ఫెక్ట్ అయ్యి మీరు ట్రేడింగ్లో తీసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీ ఓన్గా డెవలప్ అవడానికి, మీకు మీరుగా నాలెడ్జ్ డెవలప్ చేసుకుని ఒక కాన్ఫిడెంట్ ట్రేడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఎంతసేపు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల షేర్ మార్కెట్లో కండి, మీ ఓన్గా చేయగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రమే షేర్ మార్కెట్లో చేయండి. అలాగే ఎవరైనా కూడా షేర్ మార్కెట్ తెలిసి తెలియకుండా లాసులు అయిపోయి ఇప్పుడు నేనేం చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఉంటుంటారు. అంటే చాలామంది అంటే ఎవరైతే చేసి ఉంటారో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటుంటారు. సో అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇమీడియట్గా ట్రేడింగ్ స్టాప్ చేయండి, ఒక 3 నెలలు మార్కెట్లో కాన్సన్ట్రేషన్ చేయండి, టెన్షన్ తీసుకుని మళ్ళీ వేరే కొత్త అప్పులు తీసుకుని మార్కెట్లో పెట్టేసి మళ్ళీ అవి కూడా పోగొట్టి ఇలాంటి వ్యవహారాలు మాత్రం చేయకండి. మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే మార్కెట్ గురించి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అట్లాగే అకౌంట్ హ్యాండిలింగ్స్ అని చాలామంది నా దగ్గర అడుగుతున్నారు, నా అకౌంట్ హ్యాండిల్ చేయండి, నాకు వచ్చిన లాస్ని మీరు రికవరీ చేయండి అని చెప్పి. సో అటువంటి అకౌంట్ హ్యాండిలింగ్ నేను చేయను, అలాగే మీరు వేరే వాళ్ళని నమ్మి మీరు చేయొద్దు. ఎందుకంటే పక్కన ఇంటి వాళ్ళే మీరు 10,000 అడిగితే ఎవరు కానీ మీ అకౌంట్ని వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఏ నమ్మకంతో ఇస్తారనే పాయింట్ కూడా. అలాగే చాలామంది నష్టపోయారు బాసులు అకౌంట్ హ్యాండిలింగ్లు ఇచ్చి. సో అందుకని మీకు తెలియాలని చెప్పి ఈ విషయం చెప్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో మంచి లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తుంటాము, ఆ విషయాలు మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేదా నా వాట్సాప్ నెంబర్ 8639915004కు జస్ట్ హాయ్ మెసేజ్ పెడితే డెఫినెట్గా మీకు ఒక లింక్ వస్తుంది, ఆటోమేటిక్ లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం బ్యాంకెక్స్లోకి వెళ్తే బ్యాంకెక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. ఇక్కడ చూస్తే నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇదైతే బాగా కనిపిస్తుంది. దీంట్లో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా మూమెంట్ జరిగిందో అదేవిధంగా బ్యాంకెక్స్లో కూడా మూమెంట్ జరుగుతుంది. బట్ ఇది బీఎస్సీ నుంచి ఉంది కాబట్టి మనం దీన్ని బ్యాంకెక్స్ అంటున్నాము. ఇక్కడ చూస్తే మార్కెట్లో ఒక కొద్ది హెవీ ఫాల్ అయితే రావడానికి అవకాశం ఉంటుందనే పాయింట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక హై లెవెల్ నుంచి లోయర్ హై. సో కంప్లీట్గా లోయర్ హైస్ని ఫామ్ చేస్తుంది కాబట్టి అంటే స్టెప్ బై స్టెప్ మార్కెట్ స్టెప్ బై స్టెప్ వస్తుంది కాబట్టి ఒకసారి ఫ్రీ ఫాల్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. అలాగే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళేటప్పుడు అంటే హయ్యర్లో ఒకసారి ఒక మంచి మూమెంట్, జనరల్గా అంటే ఒక 4th టైం అయినా కనీసం ఒక ఫ్రీ ఫాల్ అవ్వాలంటే ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే 1, 2, 3, 4 4 టైమ్స్ అయింది కాబట్టి ఒక ఫ్రీ ఫాల్ అయితే నేను దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బ్యాంక్ ఎక్స్లో ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ మనకి రేపు మార్కెట్ మండే రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అర్థమవుతుంది. 54,032 వరకు అయితే మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది, అక్కడ వరకు వస్తుంది అనే పాయింట్ ఇక్కడ అయితే క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అలాగే రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ కన్సాలిడేషన్లో రేపు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో మంచి రెసిస్టెన్స్ అనుకుంటే 54,600ని మనం రెసిస్టెన్స్ తీసుకోవచ్చు, ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. అలాగే ఒక అంటే లైక్ పెరగడానికి అవకాశం ఉంది, అలాగే రిజెక్ట్ అవడానికి అవకాశం ఉన్న లెవెల్ తీసుకుంటే 54,400 కూడా ఒక రెసిస్టెన్స్ 1 అని, ఇది రెసిస్టెన్స్ 2 అని తీసుకుందాము. సపోర్ట్ లెవెల్ 54
1000 సపోర్ట్ లెవెల్కి తీసుకుందాము. సో 54,000 కాల సిఈ కానీ పిఈ కానీ మంచి రిస్క్ రివార్డ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్గా ఏదైనా ప్రాపర్గా మనకి ఎంట్రీ దొరికితే 54,000 కాల్ ఆప్షన్లో కానీ పుట్ ఆప్షన్లో కానీ మనకు మనం అనుకున్న లెవెల్స్ ప్రకారము డెఫినెట్గా మంచి రిస్క్ రివార్డ్ రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీడియోలో కంటెంట్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.